ఎన్నికల నోటిఫికేషన్ విడుదల సందర్భంగా కరీంనగర్ జిల్లా హుజరాబాద్ కాంగ్రెస్ పట్టణ అధ్యక్షుడు బాబు మాట్లాడారు. గత 9 సంవత్సరాలుగా బీఆర్ఎస్ ప్రజలను మోసం చేస్తుందని విమర్శించారు. ఇటు రాష్ట్ర ప్రభుత్వం అటు కేంద్ర ప్రభుత్వం రెండు ప్రజలను సర్వనాశనం చేశాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందరికీ నమస్కారం. ఈ హుజరాబాద్ నియోజకవర్గ మరియు ఈరోజు 9వ తారీఖు మరి అక్టోబర్ ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నోటిఫికేషన్ వచ్చింది. మరి అందులో భాగంగా హుజరాబాద్లో కాంగ్రెస్ పార్టీ తప్పకుండా ఈసారి జెండా ఎగరవేస్తాం ఈ సార్వత్రిక ఎన్నికల్లో. ఎందుకనగా ఈ కాంగ్రెస్ పార్టీ గెలుపు కొరకు ముఖ్యంగా ఈ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజలను విస్మరించిన అటువంటి అంశాలే కాంగ్రెస్ పార్టీని గెలిపిస్తున్నాయి. కాబట్టి హుజరాబాద్లో ఈసారి చిరకాల వాంచ 40 సంవత్సరాల ఆ యొక్క చిరకాల వాంచ ఇక్కడ నెరవేరబోతున్నది. ముఖ్యంగా ప్రజలను విస్మరించి పథకాలను తుంగలో తొక్కి మాటను నిలబెట్టుకొని ప్రభుత్వంగా ఈ బీఆర్ఎస్ ప్రభుత్వం నిలిచిపోతుంది. ఎంతో మనకు 60 సంవత్సరాల ఆకాంక్ష నెరవేర్చినటువంటి సోనియా గాంధీని విస్మరించి ఈ ప్రభుత్వము ప్రజలను ప్రజల అవసరాలను మరి ఉద్యోగాలను తుంగలు తొక్కింది. కాబట్టి ఈ ప్రభుత్వానికి హుజరాబాద్లో తప్పకుండా బుద్ధి చెప్పక తప్పదు. ఎందుకనగా నిరుద్యోగ సమస్య, విద్యార్థుల సమస్య, యువకులు యువతి సమస్య పూర్తిగా విస్మరించింది ఈ ప్రభుత్వం. అలాగే డబుల్ బెడ్రూమ్ల విషయంలో కానీ మరి ఒక్క హుజరాబాద్లో ఒక్కరికి కూడా ఇక్కడ ఇల్లు ఇచ్చిన పాపాన పోలేదు.